Hi friends, welcome to our business ideas in Telugu channel. Ivala cheppaboye business kevalam 100 rupees investment tho meeru prarambhinchavachu. 100 rupees ki 3 times of profit anedi untundi. So aa business enti anedi telusukoboye mundara mottamodataga meeru maa channel ni ippude visit chesi unte tappakunda naa channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Alage video ni skip cheyakunda chustene meeku total business information anedi ardhamavutundi. Ivala cheppaboye business chaala simple business anamata. Aa business enti ante green chilli powder making business anamata. ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ కి చాలా డిమాండ్ అనేది ఉంది మార్కెట్ లో. సో అలాగే అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది, దీంట్లో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అన్నమాట. గ్రీన్ చిల్లీ పౌడర్ యొక్క బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. అలాగే ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ అంటే ఏం లేదండి, పచ్చిమిరపకాయలతో తయారు చేసేటటువంటి పౌడర్ నే గ్రీన్ చిల్లీ పౌడర్ అంటారు. సో ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ వచ్చేసి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఒక్కసారి ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్, ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, అలాగే క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రిమూవ్స్ వ్రింక్లెస్, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, రెడ్యూజెస్ ఇన్ఫ్లమేషన్, అలాగే డైజెషన్ని అంటే అరుగుదలని పెంచుతుంది, ఇలాగా బోన్స్ని ఎక్కువ స్ట్రెంగా చేస్తుంది, అలాగే పళ్ళని టీత్ని కూడా చాలా పవర్ఫుల్గా చేస్తుంది, అలాగే ఐస్కి స్కిన్కి కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందన్నమాట. ఇలాంటి గ్రీన్ చిల్లీ పౌడర్ని మనం సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఒక్కసారి ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే, సో గ్రీన్ చిల్లీ పౌడర్కి ముఖ్యంగా మనకు కావలసిన రా మెటీరియల్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలన్నమాట. మన లోకల్ మార్కెట్లో పర్ కేజీ వచ్చి మనకి కేవలం 40 రూపీస్కి మనకి దొరుకుతుందన్నమాట. సో ఫస్ట్ ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 2 కేజీస్ గ్రీన్ చిల్లీస్ని తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేయాలి. అలా వాష్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలకు ఉన్నటువంటి తొటాలను తొలచి వేయాలన్నమాట. అలా తొలచిన తర్వాత నైఫ్ తీసుకొని మిడిల్గా పచ్చిమిరపకాయని కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను గ్రీన్ చిల్లీస్ని ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట. ఇలా ఎండబెట్టినటువంటి వాటిల్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసిన తర్వాత పొడి అవుతుంది. ఇలా పొడి అయినటువంటి దానిని మరలా జల్లెడ పట్టిన తర్వాత మరలా మిక్సీలో వేసి మరలా ఇంకొకసారి గ్రైండ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసినటువంటి గ్రీన్ చిల్లీ పౌడర్ని అట్రాక్షన్ ప్యాక్లో మనము ప్యాకింగ్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సో మనకి అయ్యే ఖర్చు కేవలం రా మెటీరియల్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కేజీ 40 రూపీస్, అంటే 2 కేజీస్ మనం తీసుకుంటాము. ఈ 2 కేజీస్ వచ్చేసి మనకి 80 రూపీస్ పడుతుందన్నమాట. ఇక మనకు మిక్సీలో వేయడానికి అయినటువంటి ఖర్చు వచ్చేసి ఒక 20 రూపీస్ అని అనుకుంటే, అంటే మనకి టోటల్గా గ్రీన్ చిల్లీ పౌడర్ తయారవడానికి అయ్యేటటువంటి ఖర్చు 80 రూపీస్ ప్లస్ 20 రూపీస్, అంటే 100 రూపీస్ అనుకుందాము. అంటే 2 కేజీస్ గ్రీన్ చిల్లీస్కి మనకి అప్రాక్సిమేట్లీగా 1 కిలో నుంచి 1.5 కిలో చిల్లీ పౌడర్ అనేది మనకి తయారవుతుందన్నమాట. ఈ చిల్లీ పౌడర్ ఆన్లైన్లో ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నారు అనేది ఒక్కసారి గమనించండి. 500 grams into 2, అంటే 1 కేజీ వచ్చేసి న్యాచురల్ చిల్లీ పౌడర్ 456 రూపీస్కి సేల్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే మనకు అయ్యే ఖర్చు 100 రూపీస్ అయితే దాన్ని ఆన్లైన్లో 456 రూపీస్కి సేల్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ప్రాఫిట్ ఉంటుందో. యాక్చువల్గా ఎంఆర్పి వచ్చేసి 890 రూపీస్ అయితే డిస్కౌంట్ పోగా 456 రూపీస్కి సేల్ చేస్తున్నారు. మనకి అయినటువంటి ఖర్చు 100 రూపీస్ అని అనుకుంటే పర్ కేజీ 456 రూపీస్కి సేల్ చేస్తున్నారంటే 3 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉందన్నమాట. అలాగే ఈ గ్రీన్ చిల్లీ పౌడర్లో క్యాలరీస్ ఎంత ఉంటుంది, టోటల్ ఫ్యాట్ ఇవంతా కూడా మీరు ఒక్కసారి గమనించవచ్చు. విటమిన్ ఏ, విటమిన్ సి ఇలాంటివి ఉన్నాయా లేదా, షుగర్ క్వాంటిటీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారు ఈ ప్రోడక్ట్లో. కేవలం ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ని మీరు ఇంటి దగ్గర నుంచే తయారు చేసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. దీని మార్కెటింగ్ విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే రీటైలర్స్ కావచ్చు, ఆయుర్వేద షాప్స్ ఉన్నటువంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ని తక్కువ ప్రైస్కి న్యాచురల్గా తయారు చేస్తూ ఉన్నామని చెప్పి మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫుడ్కి సంబంధించిన ఐటెం కాబట్టి మీరు
ఫుడ్ లైసెన్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఆన్లైన్లో ఉన్నటువంటి న్యాచురల్ ద ఫార్మర్స్ కంపెనీ అన్నపూర్ణ ఆగ్రో ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఇది తయారు చేశారు. ఫుడ్ లైసెన్స్ దీనికి కూడా ఉంది, ఒక్కసారి గమనించండి. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ 100% న్యాచురల్గా తయారు చేసినటువంటి చిల్లీ పౌడర్ యొక్క ప్రైస్ వచ్చేసి పర్ కేజీ అప్రాక్సిమేట్లీగా 456 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో మనకు తయారవడానికి అయిన ఖర్చు చూస్తే 100 రూపీస్ మనం సేల్ చేస్తుంది 456 రూపీస్కి. సో ఎంత మార్జిన్ అనేది ఈ చిల్లీ పౌడర్లో ఉంటుంది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్ మార్కెట్లో దీని యొక్క డిమాండ్ ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేయాలనుకుంటే అమెజాన్లోనే మీరు ఉన్నటువంటి ప్రైజ్ కంటే తక్కువ ప్రైజ్కి సేల్ చేస్తే బాగా ఎక్కువ సేల్స్ అనేది జరుగుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి లైక్సే నెక్స్ట్ బిజినెస్ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి. జై హింద్. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అన్నమాట. ఓవరాల్గా మనకి ట్రాన్స్పోర్ట్లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సపరేట్గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్లోకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి, వీటిని మనం మిషన్కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్లో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ లాక్ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్గా ఒక పైప్ అనేది వస్తుంది. ఈ పైప్కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడి నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే మరొక సైడ్ ఇక్కడ రెండవ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ టూ సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అన్నమాట. దీనికి ఇద్దరు మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండవ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అన్నమాట. అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, కెపాసిటీని బట్టి ఒక 2-3 అనేది తక్కువ ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. కంపెనీ వాళ్ళు అయితే మనకి కంపల్సరీగా 1 మినిట్కి 10 పౌచెస్ అనేది ఫిల్ చేసేటట్టుగా చెప్పారు. అలాగే సెకండ్ సైడ్ కూడా అలాగే 1 మినిట్కి 10 అనేది ఫిల్ చేయొచ్చు. పర్ డే 8 అవర్స్ అనేది వర్క్ చేస్తే మనము అప్రాక్సిమేట్లీగా 4000 to 5000 పౌచెస్ అనేది ఫిల్ చేయవచ్చు అన్నమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి కంప్లీట్గా ఈ పౌచ్ అనేది సీల్ అయిపోతుంది. ఒకసారి గమనించండి, కూల్ డ్రింక్ అనేది కంప్లీట్గా సీల్ అయిపోతుంది. ఇలాగా ఇక్కడ తయారు చేసినటువంటి పౌచెస్ అన్నీ కూడా అలాంటివి అనమాట. 100 ml, ఇప్పుడు చూపించింది 200 ml. సో అలాగే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చేసి విత్ క్యాప్తో ఉండేది కూడా ఫిల్ చేసినాను, ఒకసారి చూడండి. అలాగే